من شر الوسواس الخناس نبي ان شاء الله చదివే ప్రయత్నం చేస్తాము. మిన్ షర్రి అంటే కీడు నుండి. అల్ వస్వాస్ దురాలోచనలను రేకెత్తించేవాడు. షర్ అంటే సర్వసామాన్యంగా మనం ఉర్దూలో కూడా దీనిని వాడుతూ ఉంటాము, అరబీ పదం అయినప్పటికీ. కీడు మిన్ నుండి, అల్ వస్వాస్ చెడు ఆలోచనలు ప్రేరేపించేవాడు, దురాలోచనలను రేకెత్తించేవాడు. ఇక తరువాత అల్ ఖన్నాస్. ఖనస అల్ ఖన్నాస్ అంటే కనబడి దాక్కునేవాడు, ముందుకు వచ్చి వెనక్కిపోయేవాడు. అందుకొరకే ఇంత కొడుకు ఈ రెండు భావాలు కొడుగ్గా ఉండకుండా మీరు కంఠస్థం చేసుకోవడానికి, గుర్తుంచుకోవడానికి ఒకే ఒక పదంలో తప్పించుకునేవాడు అన్నటువంటి పదం ఇక్కడ బ్రాకెట్లో ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే నేను దీని యొక్క వివరణ తెలియజేస్తానో, వ్యాఖ్యానం తఫ్సీర్, అప్పుడు మీకు మరింత స్పష్టంగా అర్థమవుతుంది. కానీ ప్రస్తుతం ఇప్పుడు మనం పదాల యొక్క భావం తెలుసుకుంటున్నాము. ఈ ఆయత్ నంబర్ 4లో మూడు ముఖ్యమైన పదాలు తెలుసుకున్నాము. షర్ అంటే కీడు, అల్ వస్వాస్ దురాలోచనలను రేకెత్తించేవాడు, అల్ ఖన్నాస్ తప్పించుకునేవాడు. అర్థమైందా? షర్ కీడు, అల్ వస్వాస్ దురాలోచనలను రేకెత్తించేవాడు, అల్ ఖన్నాస్ తప్పించుకునేవాడు. ఇప్పుడు ఈ పూర్తి ఆయత్ యొక్క భావం ఏమవుతుంది? దురాలోచనలను రేకెత్తించే తప్పించుకునేవాడి కీడు నుండి. అర్థమైంది కదా? ఆ తర్వాత రండి. అల్లది యువస్విసు ఫీ సుదూరిన్నాస్. ఇక్కడ యువస్విసు దురాలోచనలను రేకెత్తిస్తాడు. అరబీ గ్రామర్ ప్రకారంగా వస్వాస్ ఇస్ము ఫాయిల్ అని అంటారు. ఆ మనిషి గురించి చెప్పడం జరుగుతుంది, లేదా ఆ వ్యక్తి గురించి. యువస్ విసు ఇది వర్బ్, క్రియ సూచకం. దురాలోచనలను రేకెత్తిస్తాడు. సుదూర్ హృదయాలు, మనస్సులు. ఇక ఆ తరువాత అన్నాస్ అన్న పదం మనం ఎన్నోసార్లు చదివి ఉన్నాము పైన కూడా. అందుకొరకు మళ్ళీ ఆ పదం యొక్క భావం అర్థం ఇక్కడ రాయలేదు. అల్లది యువస్విసు ఫీ సుదూరిన్నాస్, ఏమవుతుంది అర్థం? వాడు జనుల హృదయాలలో. అన్నాస్ అంటే జనులు, ప్రజలు. సుదూర్ హృదయాలు, వాడు జనుల హృదయాలలో దురాలోచనలను రేకెత్తిస్తాడు. మినల్ జిన్నతి వన్నాస్. జిన్నత్ అంటే ఇక్కడ గమనించండి, కొన్ని సందర్భాల్లో కొందరు తొందరపాటులో ఖురాన్ తిలావత్ చేస్తున్నప్పుడు నమాజ్లో గాని జన్నత్ అని అనేస్తారు. జన్నత్ అంటే స్వర్గం. జిన్న అంటే జిన్నాతులు అని మనం అంటాము కదా, లేదా జిన్నులు అని అంటాము. అయితే అల్ జిన్, జిన్ ఒక వేరే సృష్టి ఏదైతే ఉందో అగ్నితో సృష్టించబడింది, వారిని అంటారు. మినల్ జిన్నతి జిన్నులలోని వాడు, వన్నాస్ ప్రజలలోని వాడు. జిన్నులలోని వాడు కావచ్చు, మానవులలోని వాడు కావచ్చు. అఊదు బిరబ్బిన్నాస్, చెప్పు నేను మానవుల యొక్క ప్రభు శరణు కోరుతున్నాను. మలికిన్నాస్ మానవుల చక్రవర్తి, ఇలాహిన్నాస్ మానవుల ఆరాధ్యుడు. అల్లా యొక్క మూడు గుణాల రబ్, మలిక్, ఇలాహ్, ఈ మూడు పేర్లు, ఇందులో ఉన్నటువంటి గుణాల ఆధారంగా, మాధ్యమంతో, వసీలాతో మనం దూఆ చేస్తున్నాం. ఎందుకు? అఊదు, నేను శరణు కోరుతున్నాను.
ఏ విషయంలో ఉండి నాకు భయం కలుగుతుంది, ఎందుకు శరణు కోరుతున్నాను? తర్వాత 3 ఆయతలలో వాటి ప్రస్తావన ఉంది. దురాలోచనలను రేకెత్తించే తప్పించుకునే వాడి కీడు నుండి, వాడు జనుల హృదయాలలో దురాలోచనలను రేకెత్తిస్తాడు. వాడు జిన్నులలోని వాడు కావచ్చు, మానవులలోని వాడు కావచ్చు. ఈ రోజుల్లో కూడా మనం సామాన్య మనుషులమైనా, దావా పని చేస్తున్న వారమైనా, ప్రజలను అల్లా వైపునకు ఆహ్వానిస్తున్న వారమైనా, ఎవరైనా కానీ మనకు ఏదో కొందరి వైపు నుండి ఏదైనా కీడు కలిగేటువంటి ప్రమాదంలో ఉన్నాము, అలాంటప్పుడు ప్రత్యేకంగా ఈ సూర చదవాలి. ఇక్కడ ఒక పదం అల్ ఖన్నాస్, తప్పించుకునేవాడు అని ఏదైతే మీరు చదివారో, దీని గురించి మనం ఖురాన్లోని మరికొన్ని ఆయతులు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీసులను చూస్తే ఏం తెలుస్తుంది? శైతానులు, వారు జిన్నాతులలోని వారు కావచ్చు, మానవులలోని వారు కావచ్చు, జిన్నాతులలోని వాడు కావచ్చు, మానవులలోని వాడు కావచ్చు, వారు వారి యొక్క కీడు నుండి తప్పించుకునేడానికి ఇక్కడ అల్లాతో మనం శరణు కోరుతున్నాము. కానీ ఆ కీడు కలిగించే వారి గురించి అల్లాహు తాలా 2 పదాలు ఇక్కడ ఉపయోగించాడు. ఒకటి అల్ వస్వాస్, ప్రేరేపణలు కలగజేసేవారు, చెడు ఆలోచనలను రేకెత్తించేవారు, అల్ ఖన్నాస్, తప్పించుకునేవారు. ఎప్పుడెప్పుడైతే మనిషి అల్లా యొక్క జికర్ చాలా మంచి రీతిలో చేస్తూ ఉంటాడో, అప్పుడప్పుడు ఆ శైతానులు వెనక్కిపోతారు, దూరమైపోతారు, అదృశ్యమవుతారు. వారు మన నుండి దాక్కుంటారు. కానీ ఎప్పుడైతే మనం అల్లా యొక్క జిక్రులో నుండి, అల్లా యొక్క జిక్రు నుండి ఏమరపాటులో, అశ్రద్ధలో పడిపోతామో, అప్పుడు వారు ముందుకు వచ్చేస్తారు, మనల్ని చెడు ఆలోచనల్లో, తప్పుడు భావాల్లో పడవేసే ప్రయత్నం చేస్తారు. సోదర మహాశివులారా, సమయం మనకు సరిపోదు గనక నేను మరీ ఎక్కువ వివరాల్లోకి వెళ్తలేను. లేదా అంటే రోజువారీ మన జీవితంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మనకు నేర్పినటువంటి దువాల గురించి, ఆ దువాలు మనం కొంచెం శ్రద్ధగా చదివామంటే ఈ విషయం మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. మనం ఆ దువాలు కొంచెం శ్రద్ధ వహించామంటే, ఉదాహరణకు చూడండి, నేను ఉదయం సాయంకాలం చదివే దువాలలో ఒక విషయం గుర్తు చేస్తాను. ఇంతకు ముందు కూడా చెప్పడం జరిగింది కొన్ని సందర్భాల్లో. అల్లాహుమ్మా ఆలిమ అల్గైబి వశ్షహాద ఫాతిర అస్సమావాతి వల్ అర్ద్ రబ్బ కుల్లి షయ్ఇన్ వ మలీక అష్హదు అల్ లా ఇలాహ ఇల్లా అంత వహ్దక లా షరీక లక్ అఊదు బిక మిన్ షర్రి నఫ్సి వ షర్రి షైతాని వ షరికి. ఈ అఊదు అని ఎక్కడి నుంచైతే మొదలవుతుందో గమనించండి, ఏముంది భావం? అఊదు బిక, నేను నీ యొక్క శరణులోకి వస్తున్నాను ఓ అల్లా, మిన్ షర్రి నఫ్సి, స్వయం నా యొక్క మనస్సు చెడు ఆలోచనలు కడగజేయడం, నా మనస్సులో తప్పుడు భావాలు రేకెత్తించడం, నా మనస్సు చెడును కోరి ఏదైనా కీడు నాకు వాటిల్లడం, ఇలాంటి వాటి నుండి నేను నీ శరణులోకి వస్తున్నాను, నీవు నన్ను కాపాడుకో. వషర్రి షైతాని వషరికి, షైతాని యొక్క కీడు నుండి, మరియు అతని యొక్క మిత్రులు, అనుయాయులు, అతని యొక్క ఫాలోవర్స్, అతని కంపెనీలో ఉన్న వారందరూ, అతనికి తోడుగా ఉన్న వారందరి కీడు నుండి కూడా నేను నీ శరణు కోరుతున్నాను.
గమనిస్తున్నారా? ఇక నేను కొన్ని హదీసులు కొన్ని క్షణాల్లో మీకు తెలియజేస్తాను. ఆ హదీసులను శ్రద్ధగా వినండి. అందులో మీకు తెలుస్తుంది ఈ రెండు సూరాలు కుల్ అఊదు బిరబ్బిల్ ఫలక్ మరియు కుల్ అఊదు బిరబ్బిన్ నాస్, వీటితో పాటు కుల్ హువల్లాహు అహద్ సూరతుల్ ఇఖ్లాస్. ఈ మూడు సూరాలు మన రోజువారి జీవితంలో అంటే ప్రతిరోజు ఒకటి కంటే ఎక్కువ సార్లు చదువుతూ ఉండాలని మనకు ఆదేశించడం జరిగింది. ప్రత్యేకంగా ప్రతి ఫర్జ్ నమాజ్ తర్వాత మరియు ఉదయం సాయంకాలం మూడేసి సార్లు, మరియు పడుకునే ముందు మూడేసి సార్లు. పడుకునే ముందు మూడు సార్లు అంటే ప్రతి ఈ మూడు సూరాల్లో ప్రతి ఒక్క సూర మూడు సార్లు, అలాగే ఉదయం సాయంకాలం ప్రతి ఒక్క సూర మూడు మూడు సార్లు, ఇక ఫర్జ్ నమాజుల తర్వాత ఒక్కొక్కసారి. అయితే ఇందులో అలాంటి భావం ఉంది గనక మనకు ఈ మూడు సూరాలు ఎన్నో సార్లు చదువుతూ ఉండాలని ఆదేశించడం జరిగింది. సోదర మహర్షియులారా, సోదరి మనులారా, ఖన్నాస్ అన్న యొక్క పదం అర్థం కూడా తెలిసింది కదా. ఎప్పుడెప్పుడు మనం అల్లాహ్ యొక్క జిక్ర్ చేస్తామో శైతానులు మన నుండి దూరం ఉంటారు. ఎప్పుడు అల్లాహ్ యొక్క జిక్ర్ మరచిపోతామో మనకు దగ్గర అవుతాం. అందుకొరకే మనం ఎల్ల వేళల్లో అల్లాహ్ యొక్క స్మరణ, అల్లాహ్ యొక్క జిక్ర్ చేస్తూ ఉండాలి. ఇక రండి, కొన్ని హదీసులు అయితే ఇంతకుముందు మీరు విని ఉన్నారు. ఇంతకుముందు మీరు విన్నటువంటి మరికొన్ని హదీసులు ఇప్పుడు మీకు తెలియజేస్తాను, మీరు శ్రద్ధ వహిస్తారని ఆశిస్తున్నాను. సునన్ తిర్మిదిలోని హదీస్, హదీస్ నంబర్ 2058. కాన రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లమ يتعوذ من الجان وعين الإنسان حتى نزلت المعوذتان فلما نزلتا أخذ بهما وترك ما سواهما. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జిన్నాతుల కీడు నుండి మానవుల దృష్టి, వాడుక భాషలో అంటారు చూడండి, జిట్టి తొలగింది, దిష్టి తొలగింది. అయితే దిష్టి తొలగడం కానీ లేదా జిన్నాతుల వైపు నుండి ఏదైనా కీడు కలగడం కానీ, వీటి నుండి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క శరణు కోరుతూ ఉండేవారు. ఎప్పుడైతే ముఅవ్విదతాన్, సూరతుల్ ఫలక్ మరియు సూరతుల్ నాస్ యొక్క ఈ రెండు సూరాలను కలిపి ఈ యొక్క పేరు ముఅవ్విదతాన్, ఈ రెండు సూరాలు అవతరించాయో, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎక్కువగా ఈ రెండు సూరాలను చదవడం మొదలుపెట్టారు. మరియు ఇవి కాకుండా వేరే ఏవైతే చదువుతూ ఉండేవారో వాటిని వదిలివేశారు అని ఇక్కడ హదీత్ ద్వారా తెలుస్తుంది. అంటే వదిలివేశారు అంటే వేరే ఏ దువా చదివేవారు కారు అని కాదు భావం. ఈ సూరాలు అవతరించాక వీటిని చదవడంలో ఎక్కువ శ్రద్ధ చూపేవారు. ఈ హదీస్, తిర్మిది హదీస్ ద్వారా మనకేం తెలిసింది? ఎవరికైనా ఏదైనా జిన్ను యొక్క ప్రభావం ఉంది, ఎవరినైనా జిన్నాతుల్లోని శైతాన్ పట్టుకొని ఉన్నాడు, అతని శరీరంలో ప్రవేశించాడు అన్నటువంటి విషయాలు మనం వింటాము కదా, అయితే ఈ రెండు సూరాలు మనం చదువుతూ ఉండేది ఉంటే అల్లా దయవల్ల స్వస్థత అనేది కలుగుతుంది. ఈ రోజుల్లో మనం చూస్తూ ఉంటాము ఎంతోమంది తల్లులు తమ చిన్న పిల్లలకు దిష్టి తొలగకూడదు అని ఇక్కడ ఒక నల్ల బొట్టు, ఇక్కడ ఒక నల్ల బొట్టు, ఇక్కడ ఒక నల్ల బొట్టు,
పాదంలో కూడా నల్లబొట్టు, చేతులకు నల్ల గజ్జలు లాంటివి, కాళ్ళకు నల్లటి పూసల్లాంటివి ధరింపజేస్తారు. ఇంకొందరు వారి పిల్లలు చాలా అందంగా ఉండేది ఉంటే ఇంటికి వచ్చిపోయేవారు, పిల్లల్ని చూసేవారు, ఏమున్నాడు మీ అబ్బాయి, ఓ మీ అమ్మాయి ఎంత అందంగా ఉంది, ఈ విధంగా అనేస్తారు. మాషా అల్లా, బారకల్లాహు ఫీ, ఇలాంటి పదాలు పలుకరు. అయితే వారి వైపు నుండి కూడా దృష్టి తొలగేటువంటి ప్రమాదం ఉంటుంది. అలాంటప్పుడు కూడా ఇవన్నీ మన సమాజంలో ఉన్నటువంటి దురాచారాలను వదిలేసి ప్రతి పని చేయునప్పుడు బిస్మిల్లా అనడం, ఎవరిలోనైనా ఏదైనా మంచి విషయం, మంచి దుస్తులు కానీ అందమే కానీ ఇంకా ఏదైనా విషయం చూస్తే మాషా అల్లా తబారకల్లా అనాలి. ఒకవేళ మనకు కానీ లేదా మన పిల్లలకు కానీ ఏదైనా దృష్టి తొలగింది అన్నటువంటి ప్రమాదం భయం ఉండేది ఉంటే ఈ రెండు సూరాలు చదువుతూ ఉండాలి. అలాగే దృష్టి గురించి ప్రత్యేకంగా అఊదు బి కలిమాతిల్లాహి తామ్మాతి, అఊదు బి కలిమాతిల్లాహి తామ్మ మిన్ కుల్లి షైతాని వహామ్మ వ మిన్ కుల్లి ఐనిన్ లామ్మ. ఈ దువా కూడా నేర్పడం జరిగింది. వీటిని మనం చదువుతూ ఉండాలి. సోదర మహాశివులారా, మరొక హదీత్ ఈ సందర్భంలో మనం తెలుసుకుందాము. ఈ రెండు సూరాల యొక్క ఘనతలో ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు హదీత్. అమరని రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం అన్ అక్రా బిల్ ముఅవ్విజాతి ఫీ దుబురి కుల్లి సలా, ప్రతి ఫర్ద్ నమాజ్ తర్వాత ముఅవ్విజాత్ నేను చదువుతూ ఉండాలని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నాకు ఆదేశించారు. ఇది ముస్నద్ అహ్మద్ లోని హదీస్, హదీస్ నంబర్ 17417. ఈ హదీస్ ద్వారా కూడా మనకేం తెలిసింది, ఇంతకుముందు నేను సంక్షిప్తంగా చెప్పాను కానీ మనం ఇలాంటి మాటలు ఆధారాలతో సహా తెలుసుకోవాలి గనక హదీసును నేను మీకు చూపిస్తూ వాటిని చదువుతున్నాను. హదీసులో స్పష్టంగా తెలిసింది ప్రతి ఫర్జ్ నమాజ్ తర్వాత మనం ముఅవ్విజాత్ చదవాలి అని. బహుశా ఇక్కడ చిన్నగా మీకు కన్ఫ్యూజన్ ఏర్పడుతుందా, ఇలాంటి కన్ఫ్యూజన్లో పడకండి. ముఅవ్విజతాన్ లేదా ముఅవ్విజతైన్ అని అంటారు ఫల నాస్ ఈ రెండు సూరాలను, కానీ ముఅవ్విజాత్ అని అంటే అందులో సూరతుల్ ఇఖ్లాస్ కూడా వచ్చేస్తుంది, సూరతుల్ ఇఖ్లాస్ కూడా వచ్చేస్తుంది. ఈ విధంగా ఈ హదీసులో మనకు ప్రతి ఫర్జ్ నమాజ్ తర్వాత ఈ మూడు సూరాలు చదవాలి అని తెలుస్తుంది. కొందరు కొన్ని పుస్తకాలలో లేదా ఫర్జ్ నమాజ్ తర్వాత దువాల గురించి వచ్చేటువంటి పాంఫ్లెట్ లేదా కార్డులలో ఒక విషయం చూస్తారు, అక్కడ ఏదైనా కన్ఫ్యూజ్ కావచ్చు, దానిని కూడా నేను విడమరిచి చెబుతున్నాను, శ్రద్ధ వహించండి. కొన్ని కార్డులలో మీరు చూస్తారు ఈ మూడు సూరాలు, సూరతుల్ ఫలక్, సూరతుల్ నాస్ మరియు సూరతుల్ ఇఖ్లాస్, ప్రతి ఫర్జ్ నమాజ్ తర్వాత ఒక్కసారి చదవాలి మరియు మగరిబ్ మరియు ఫజర్ నమాజ్ తర్వాత మూడు సార్లు చదవాలి అని కూడా ఎక్కడైనా రాసి ఉండవచ్చు. అయితే సోదర మహాశివులారా, సోదరి మరులారా, అసలు విషయం ఏమిటంటే షేక్ బిన్ బాజ్ రహిమహుల్లా వారు కూడా దీని గురించి అనుమతించారు. సర్వసామాన్యంగా ఉదయం సాయంకాలం చదివే దుఆలు ఏవైతే ఉన్నాయో, సూరాలు ఏవైతే ఉన్నాయో, కొందరు ఫజర్ నమాజ్ మరియు మగ్రిబ్ నమాజ్ తర్వాత కూడా చదువుతూ ఉంటారు. అలా చదవడానికి అలవాటు కలిగి ఉన్నవారు ఫజర్ మరియు మగ్రిబ్ నమాజ్ తర్వాత మూడు సార్లు ఈ సూరాలు చదివితే ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ ఎంతోమంది హదీసుల యొక్క ముహక్కిఖీన్, హదీసులో
చాలా గొప్ప పరిశోధనలు చేసి హదీసు వేత్తలు వారేమంటారు, ప్రతి ఫర్జ్ నమాజ్ తర్వాత ఒక్కసారి చదవాలన్నట్లుగా మనకు తెలుస్తుంది. ఇప్పుడే ముస్నద్ అహ్మద్ యొక్క హదీస్ కూడా మీరు విన్నారు. కానీ మగ్రిబ్ మరియు ఫజర్ నమాజ్ తర్వాత ప్రత్యేకంగా మూడు మూడు సార్లు చదవాలని ఈ హదీస్లో కూడా లేదు. అయితే ఎవరైతే ఈ మాట చెప్పారో వారి యొక్క ఉద్దేశం ఏంటి, ఉదయం సాయంకాలం చదువుతూ ఉండాలని, ఉదయం సాయంకాలం మూడు మూడు సార్లు చదవాలని ఏదైతే చెప్పడం జరిగిందో ఆ దానినే ఫజర్ మగ్రిబ్ తర్వాత అన్నటువంటి ఒక సమయం వారు నిర్ధారించారు. ఇక మూడు సార్లు మూడు మూడు సార్లు ఉదయం సాయంకాలం చదివే దాని గురించి హదీస్ చూడండి. ఇక్కడ మీరు అబూ దావూదులో ఉంది, قل هو الله احد والمعوذتين حين تمسي وحين تصبح ثلاث مرات تكفيك من كل شيء. ఉదయం మూడు సార్లు, సాయంకాలం మూడు సార్లు, ముఅవ్విదతైన్ ఫలక్ మరియు నాస్, మరొకటి కుల్ హు అల్లాహ్ సూరతుల్ ఇఖ్లాస్, ఇవి చదువుతూ ఉండు. ఇక్కడ ఘనత కూడా చెప్పడం జరిగింది, తక్ఫీక మిన్ కుల్లి షై, నీవు ఇలా మూడేసి సార్లు చదువుతూ ఉన్నావంటే ఇది నీకు సరిపోతుంది. ఇది నీకు సరిపోతుంది అని అంటే ఏంటి ఇక్కడ భావం సోదర మహాశివులారా? ఇమాం తుయ్బి అని హఫీజ్ ఇబ్న్ హజర్ అస్కలానీ రహిమహుల్లా వారు కూడా చాలా ప్రస్తావిస్తూ ఉంటారు ఈయన గురించి. చెప్పారు, మనిషి ఎప్పుడైతే ఉదయం సాయంకాలం మూడేసి సార్లు ఈ మూడు సూరాలను చదువుతూ ఉంటాడో, తక్ఫీక మిన్ కుల్లి షై అంటే ప్రతి కీడు నుండి కాపాడడానికి, ప్రతి చెడు నుండి నీవు కాపాడబడడానికి ఈ సూరాలు సరిపోతాయి. సోదర మహాశివులారా, ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి బోధనల్లోనే మనకు అన్ని రకాల మేళ్లున్నాయి. కనుక మనం ఎలాంటి అశ్రద్ధ లేకుండా వీటిని శ్రద్ధగా చదువుతూ ఉండాలి. అలాగే ఈ మూడు సూరాలు పడుకునే ముందు కూడా తప్పకుండా చదువుతూ ఉండాలి. దీని గురించి హదీస్ చూడండి, సహీ బుఖారీలో వచ్చి ఉంది, హదీస్ నంబర్ 5017. ఆయిషా రదియల్లాహు తాలా అన్హా తెలియజేస్తున్నారు, అన్న నబీ సల్లల్లాహు అలైహి వసల్లమ కాన ఇదా అవా ఇలా ఫిరాషిహి కుల్ల లైలతిన్, ప్రతి రాత్రి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ పడకపై పడుకోవడానికి వచ్చినప్పుడు జమఅ కఫైహి, రెండు అర చేతులను ఇలా కలిపేవారు, సుమ్మ నఫథ ఫీహిమా, ఆ రెండు అర చేతులలో ఇలా ఊదేవారు, ఫఖరా ఫీహిమా, ఆ రెండు అర చేతుల్లో చదివేవారు, కుల్ హువల్లాహు అహద్ వకుల్ అఊదు బిరబ్బిల్ ఫలక్ వకుల్ అఊదు బిరబ్బిన్ నాస్. ఈ మూడు సూరాలు చదివేవారు, సుమ్మ యంసఖు బిహిమా మస్తతా మిన్ జసదిహి, మళ్ళీ ఆ రెండు అర చేతులతో మసహ్ చేసేవారు, తుడుచుకునేవారు, మస్తతా మిన్ జసదిహి, తమ శరీరంలో ఎక్కడి వరకు చేతులు అందేవో, యబ్దఉ బిహిమా అలా రాసిహి వవజిహి, ఆరంభం తల నుండి ముఖము నుండి, వమా అక్బల మిన్ జసదిహి, శరీర ముందు భాగం నుండి, ఈ విధంగా ఆ తర్వాత చేతులు ఎక్కడి వరకు చేరుకుంటాయో అక్కడి వరకు తుడుచుకునేవారు. యఫ్అలు దాలిక తలాత మర్రాత్, ఈ విధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మూడు సార్లు చేసేవారు. అర్థమైందా?
సహీ బుఖారీలోని హదీస్. నేను ఇంత స్పష్టంగా ఈ హదీసును మీకు తెలియజేస్తున్నాను, ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల ప్రేమ గౌరవ అభిమానం మీ హృదయాల్లో పెరగాలి. ప్రవక్త వారి హదీసులను ఆచరించేటువంటి కాంక్ష అనేది పెరగాలి. ఈ ప్రవక్త వారి ఆదేశాలను మనం వారి హదీసుల ద్వారా తెలుసుకొని ఆచరించాలి. తద్వారా ఇహలోకం పరలోకం రెండు లోకాల్లో కూడా సుఖ శాంతులు పొంది అన్ని రకాల విపత్తుల నుండి విముక్తి పొందాలి. సోదర మహాశివులారా, సహాబా ఇక్రామ్ రిద్వానుల్లాహి అలైహిమ్ అజ్మయీన్, సహాబాలు ప్రవక్త వారి ఆచరణలు ఎలా పాబందీగా పాటించేవారు ఒక్కసారి దృష్టి వేసి ఇక్కడ చూడండి. మరియు స్వయం మీరు కూడా మీ పిల్లలకు నేర్పే ప్రయత్నం చేయండి. ఆలయూనుస్ ఈ హదీసును ఉల్లేఖించే ఉల్లేఖకుల పరంపర ఏదైతే ఉందో వారిలో ఒక ఉల్లేఖనకర్త యూనుస్ చెబుతున్నారు, ఇబ్ను షిహాబ్ జుహ్రి అని చాలా ఫేమస్ ముహద్దిస్. ఆయన తన పడకపై వచ్చినప్పుడు ఇలాగే చేసేవారు. గమనిస్తున్నారా? ఇలాగే చేసేవారు. ఎందుకు? ఆయిషా రదియల్లాహు తఅలా ఇలాగా చేస్తూ ఉండేవారు. ఆయిషా రదియల్లాహు తఅలా నుండి హదీస్ను ఉల్లేఖించిన ఉర్వా బిన్ జుబైర్ ఇలా చేస్తూ ఉండేవారు. ఇక ఇబ్రాహీం నఖీ ఏమంటున్నారు చూడండి ఒకసారి. కాను యుఅల్లిమూనహుమ్, సహాబా తాబిఈన్ వారు తమ సంతానానికి ఈ విషయం నేర్పేవారు. ఇదా అవౌ ఇలా ఫిరాషిహిం, వారు పడుకోవడానికి తమ పడకలపై వచ్చినప్పుడు ఈ రెండు సూరాలు చదవాలి అని వఫి రివాయ మరో ఉల్లేఖనంలో ఉంది. కాను యస్తహిబ్బూన అన్ యక్రఉ హౌలాయి సువర్ ఫీ కుల్లి లైల, ఈ మూడు సూరాలు ప్రతి రాత్రి చదవాలని వారు చాలా కాంక్షించేవారు, పుణ్యంగా భావించేవారు. యస్తహిబ్బూన్ అభిలషణం, పుణ్యంగా భావించేవారు. తలాత మర్రా, మూడు సార్లు ఈ సూరాలు చదవడం పడుకునేకి ముందుగా పుణ్యంగా భావించేవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రతిరోజు పడకపై వెళ్ళినప్పుడు ఈ మూడు సూరాలు చదివేవారు అని ఇప్పుడే మనం సహీహ్ బుఖారీ హదీస్ విన్నాము కదా. అయితే ఆయిషా రదియల్లాహు తఅలా ఏమంటున్నారు? ఖాలత్ ఆయిషా ఫలమ్మస్తకా కాన యామురుని అన్ అఫ్అల దాలిక బిహి, ఏదైనా సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అనారోగ్యంగా ఉండి స్వయం చదువుకోవడం కూడా కష్టంగా ఉంటే ప్రవక్త నాకు ఆదేశించేవారు అని ఆయిషా రదియల్లాహు తఅలా అంటున్నారు. అప్పుడు నేను చదివి ప్రవక్తపై ఊదేదాన్ని. ఈ హదీసులతో మీకేం బోధపడింది? ప్రత్యేకంగా నేను తండ్రులకు చెబుతున్నాను, శ్రద్ధగా వినండి. మీ పిల్లలు పడుకునే ముందు ఏ ఆట పాటల్లో గడుపుతున్నారు, మొబైల్ను చూసుకుంటూ ఏ గేములు ఆడుతున్నారు, వీటిపై శ్రద్ధ వహించండి. వారు పడుకునే ముందు, వారు మాట్లాడేవారు, దువాలు చదివేవారు అయి ఉండేది ఉంటే, ఆ వయసుకు చేరి ఉండేది ఉంటే మీరు వారికి చదివించండి ఈ సూరాను. ఈ సూరాను చదివించి చూడండి బిడ్డా, ఈ విధంగా చదవాలి, రెండు చేతులు కలపాలి, ఇది ప్రవక్త వారి యొక్క పద్ధతి, ఈ విధంగా నేర్పండి. ఇలా నేర్పినప్పుడే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సున్నతులను వారు మంచి రీతిలో నేర్చుకోగలుగుతారు. సోదర మహాశివులారా, ప్రియ సోదరి వనులారా, ఇక్కడ మనకు మరికొన్ని హదీసులు ఉన్నాయి. వాటి ద్వారా మనకు ఈ సూరాల యొక్క ఘనత గురించి చాలా స్పష్టంగా తెలుస్తుంది. కానీ
సూరతుల్ ఫలక్ యొక్క పదాల అర్థాలు, వాటి యొక్క భావం, వాటి యొక్క వ్యాఖ్యానం కూడా ఉంది. ఇన్షాల్లా వచ్చే వారంలో సూరతుల్ ఫలక్ గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాము.